హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి వైష్ణవ మాత టెంపుల్ అన్నమాట, జమ్మూ కాశ్మీర్లో ఫేమస్. అండ్ ప్లేస్ నేమ్ వచ్చేసి కట్రా, జమ్మూలోని. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ పిక్ యాడ్ చేశాను కానీ వీడియో తీయలేదు. ఇక్కడైతే కాలి నడకతోని మళ్ళీ గుర్రాల మీద ఎక్కి అండ్ పల్లకులు అంతే. ఇక్కడ వెహికల్స్ వెళ్ళడానికి లేదనమాట. అంతేకాకుండా కొంచెం ఇది వచ్చేసి 12 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ దగ్గరికి వస్తున్నాము అనగా ఛార్జింగ్ కార్స్ ఉంటాయి, అవి ముందర బుక్ చేసుకుంటేనే. మళ్ళీ ఇంకా ఫ్లైట్ ఉంది, అది కూడా 1 డే 2 డే ముందర బుక్ చేసుకోవాలి. కర్రలు చూసారు కదా, కర్రలో మనం పైకి ఎక్కడానికి బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కడమే ఎక్కువగా ఉంటుంది, దిగినప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాం, వెళ్ళినప్పుడే చాలా కష్టంగా ఉంటుంది. ఆ కర్రలు తీసుకుంటే మనం ఫ్రంట్ అడిగేయడానికి, బ్యాలెన్స్ కాసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అంగో వైష్ణవమాత టెంపుల్లా ఫొటోస్ పెట్టాను కదా, అవి మనకు నాట్ ఫోన్లు అలౌ చేయరు. ఫోన్లు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అలౌ చేయరు. హ్యాండ్ బ్యాగ్స్లో ఏమున్నా కానీ బయటకు తీసేస్తున్నారనమాట. ముందర వెళ్ళి వచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుంది, ఫస్ట్ కంటే వెళ్ళిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాట్ అలౌడ్. ఇదేంటంటే ఫోటో ఫ్రేమ్స్, అవి అలా మనం డెకరేట్ చేసి ఫొటోస్ తీస్తారనమాట మనకి. ఇదైతే చాలా బాగుంటుందని చెప్పాలి. టెంపుల్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. మనకి తిరుపతి ఎంత అయితే ఫేమస్, ఇది కూడా అంతే ఫేమస్. ఎంతైతే తిరుపతిలో జన్మ వస్తారో అంతే వస్తారనమాట. చాలా ఫేమస్ టెంపుల్, చూడదగిన ప్లేస్ కూడా. టెంపుల్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే నైట్ వ్యూ అనమాట. నైట్ అయితే చాలా బాగుంటుంది కానీ చాలా చలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మస్ట్ అండ్ చెప్పగా తీసుకురావాల్సినవి ఏంటంటే స్వెటర్, చాలా జర్కిన్స్, అవన్నీ దట్టంగా ఉంటేనే మనకు బాగుంటుంది అనమాట. దర్శనం చాలా, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుంటుంది. కొండల్లో వెలిసారనమాట, 3 ఉన్నాయి చూడండి. త్రికూట పర్వత స్త్రీని అని కూడా అంటారు. సరస్వతి మాత, వైష్ణవి మాత, మా కాళీమాత. నేమ్స్ వచ్చేసి కొండల్లోనే ఉంటాయి, కొండల్లోంచి చూపిస్తారు కూడా మాతని.